ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 22వ సామాన్య ఆదివారము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభు, నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకొంటివి. ఎల్లరూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్లా నన్ను చూచి నవ్వుచున్నారు. నేను మాటలాడునప్పుడెల్లా దౌర్జన్యమునకును వినాశనమునకును పూనుకొనుచున్నారు అని గొంతెత్తి అరువవలసి వచ్చెను. ప్రభు, నీ సందేశము చెప్పినందులకు జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తి ఎందుంచుకొనును, అతని పేరు మీదుగా మాటలాడను అని అనుకొంటిని. కాని నీ వాక్కు నా హృదయాంతరంగమున దాగియుండి అగ్నివలే మంటజొచ్చెను. నేను ఆ వాక్కును లోపల అణుచుకొని ఉంచవలయునని ప్రయత్నము చేసి చేసి విసుగు చెందితిని, దానినిక ఆపుకోజాలను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము దేవునికి ప్రీతికరము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. మీరు ఈ లోక ప్రయాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది, ఆయనకు సమ్మతమైనది మరియు సంపూర్ణమైనదగు దానిని తెలుసుకొనగలరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనము వరకు. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా ఎదుట నుండి పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచు వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు? మనిషి కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.